లో నిన్నటి వరకు స్టైలిష్ ని కంటిన్యూ చేసిన హీరోలంతా మళ్ళీ ఇప్పుడు మాస్ లోకి వచ్చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు కుర్ర హీరోలంతా రెడీ అవుతున్నారు. అయితే ఒక్క మహేష్ మాత్రమే ఇంకా మాస్ గెటప్ కి రాకపోవడం కాస్తంత ఆయన అభిమానులను టెన్షన్ పెడుతోంది. స్టైలిష్ పేరుతో ట్రెండీ లుక్స్ తో పాష్ గా కనిపించారు నిన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు. ప్రభాస్ మిర్చిలో స్టైలిష్ గా కనిపిస్తే ఇక బాహుబలిలో డిఫరెంట్ గా కనిపించాడు. మీసం జుట్టు పెంచి భారీ శరీరంతో చూడడానికి మాస్ గా ఉన్నాడు. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కనిపిస్తే ఆ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు సినిమాల్లో పక్కా మాస్ గా కనిపించాడు. ఇక రామ్ చరణ్ కూడా మారిపోయాడు. గోవిందుడు అందరివాడే, ధ్రువ సినిమాల్లో పిలక జుట్టు, సిక్స్ ప్యాక్ బాడీల్లో హ్యాండ్సమ్ గా కనిపించిన చెర్రీ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. గెడ్డం లుంగితో ఊరోడి లెక్క కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సరైనోడు నుంచి మాస్ పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు డీజేలో కూడా ఆయన కాస్తంత రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ కూడా మాస్ అంటూ వచ్చేశాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న జైలవ కుసే సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి మాస్ గెటప్ లో కనిపించాడు. చెవికి పోగులు, కోరమీసం, గడ్డంతో మాస్ విలన్ గా కనిపించాడు. అయితే పోకిరి బిజినెస్ మ్యాన్ సినిమాల్లో తప్పించి మహేష్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నింటిలోనూ క్లాస్ గానే కనిపించాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, ఇప్పుడు స్పైడర్ సినిమాలో కూడా ఆయన స్టైలిష్ గానే కనిపించడంతో మహేష్ మాస్ ప్రేక్షకులు నిరుత్సాహపడుతున్నారు. నువ్వెప్పుడు మాస్ లో కనిపిస్తావంటూ ప్రశ్నిస్తున్నారు.